భారీ వర్షాలు వరదలతో గత వారం రోజులుగా ఉత్తరాది రాష్ట్రాలు గజగజ వణుకుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలు అక్కడి ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అనేక ప్రాంతాలు మునిగిపోయాయి. చాలా గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. జల దిగ్బంధంలోనే వందల గ్రామాలు చిక్కుకోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. గుజరాత్ లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అహ్మదాబాద్ లోని ఎయిర్పోర్ట్ లోకి వరద నీరు చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో రెండు రోజులు వానలు ఉంటాయని అధికారులు ప్రకటించారు. గుజరాత్ వరదలు ముంచెత్తడంతో భారీ నష్టం జరిగింది. వందల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. జునాఘర్ లో వరదలకు దాదాపు 300 కార్లు కొట్టుకొచ్చాయి. అనేక బైక్లు బురదల్లో చిక్కుకున్నాయి. రాయిజీ నగర్ లో వరదలు తగ్గటంతో కొట్టుకొచ్చిన కార్లన్నీ ఒకదానిపై ఒకటి పడిపోయాయి. వాహనాలన్నీ వెలికి తీసే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు ప్రకటించారు. If we talk about Gujarat forecast for next 5 days, so if we talk about next 24 hours, so during next 24 hour, there are possibility of heavy to very heavy rainfall spill over part of South Gujarat and Saurashtra Kutch region, and some districts may receive extremely heavy rainfall also, which are namely Devbhoomi Dwarka, Rajkot, Bhavnagar, Valsad, and DDNH. ఢిల్లీలో యమునా నది ప్రవాహం మరోసారి ప్రమాదకర స్థాయిని దాటింది. ఢిల్లీలో మరోసారి వరదలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హత్నికుండ్ బ్యారేజ్ నుంచి నదిలోకి నీటిని విడుదల చేశారు. దీంతో యమునా నదిలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. किनारे बुरी तरह खाली हैं, वो अभी पीछे पानी आया था तभी भी खाली करा लिए गए थे, तो अभी इस तरह की स्थिति कोई जरूरत नहीं है कि मतलब और बचा ही नहीं है. यमुना के अंदर कोई छोड़ा नहीं है, सबको पहले ही निकाल लिया. अब बैग मार जाता है, यानी कि आप कहना चाहते हैं बैग मार जाता है, तो उसके लिए भी इंतजाम गेट लगे हुए हैं, उनको बंद कर दिया गया गेटों को. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలకు నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. తాపీ నది డేంజర్ లెవెల్లో ప్రవహిస్తోంది. హత్నూరు డ్యాం నుంచి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. పాల్ఘర్, థానే, రాయ్గఢ్ జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. గుజరాత్ రీజన్ మే దే రఖా, మధ్య మహారాష్ట్ర మే దే రఖా 20 సెంటీమీటర్ సే జ్యాదా ఇస్కే బాద్ కమ్ హో జాయేగా. ఔర్ అగర్ ఆప్ ప్లేన్స్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఇండియా కీ బాత్ కరే, జహాన్ పే భీ 24 के बाद ये मानसून ट्रफ थोड़ा इसका वेस्टर्न एंड ऊपर शिफ्ट करेगा, हिमालय में भी रेनफॉल एक्टिविटी रहेगी, आइसोलेटेड हैवी रेनफॉल कंटिन्यू रहेगा, और पंजाब और हरियाणा में भी कंटिन्यू रहेगा, वहाँ भी कहीं ना कहीं आइसोलेटेड हैवी आ सकता है. రాయగఢ్లో కొండ చర్యలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 29 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. గల్లంతైన వారి కోసం వరుసగా 4 రోజు రెస్క్యూ కొనసాగించారు. వాతావరణం సహకరించకపోవడంతో మరో 50 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. ఇప్పటి వరకు 140 మంది చనిపోయారు. చంబా, కంగ్రా, సిమ్లా, కులు, మండి, బిలాస్పూర్, సోలన్లకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రానికి ఇప్పటి వరకు దాదాపు 5,000 కోట్ల నష్టం జరిగినట్టు చెప్తున్నారు అధికారులు. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు నదులు డేంజర్ లెవెల్లో ప్రవహిస్తున్నాయి. బద్రీనాథ్ లోని అలకనంద నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. క్లౌడ్ బర్స్ తో అనేక ప్రాంతాలు నీట మునిగాయి.